శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 7వ అధ్యాయము. అద్భుతావతారము, సాయిబాబా వైఖరి, బాబా యోగాభ్యాసములు, దౌతి, ఖండయోగము, బాబా సర్వాంతర్యామిత్వము, కారుణ్యము, కుష్ఠరోగ భక్తుని సేవ, కాపర్డే కుమారుని ప్లేగు వ్యాధి, బాబా పండరి ప్రయాణము. అద్భుతావతారము. సాయిబాబా హిందువన్నచో వారు మహమ్మదీయుని వలె కనిపించడివారు. మహమ్మదీయుడనుకొన్నచో హిందూ మతాచార సంపన్నుడుగా కనిపించుచుండెను. ఆయన హిందువా లేక మహమ్మదీయుడా అన్న విషయము ఇదమిత్తముగా ఎవ్వరికీ తెలియదు. బాబా శాస్త్రోక్తముగా హిందువుల శ్రీరామనవమి ఉత్సవము జరుపుచుండెను. అదే కాలమందు మహమ్మదీయుల చందనోత్సవం జరుపుటకు అనుమతించెను. ఈ ఉత్సవ సమయమునందు కుస్తీ పోటీలను ప్రోత్సహించుచుండేవారు. గెలిచిన వారికి మంచి బహుమతులిచ్చేవారు. గోకులాష్టమి నాడు గోపాల్ కాలోత్సవము జరిపించుచుండిరి. ఈదుల్ ఫితర్ పండుగ నాడు మహమ్మదీయులచే మసీదులో నమాజు చేయించేవారు. మొహరం పండుగకు కొంతమంది మహమ్మదీయుల మసీదులో తాజియా లేదా తాబూతు నిలిపి కొన్ని దినములు దాని నచ్చట నుంచిన పిమ్మట గ్రామములో ఊరేగించెదమనిరి. 4 దినముల వరకు మసీదులో తాబూతు నుంచుటకు బాబా సమ్మతించి 5వ నాడు నిస్సంకోచముగా దానిని తామే తీసివేసిరి. వారు మహమ్మదీయులన్నచో హిందువులకు వలె వారి చెవులకు కుట్టబడి ఉండేవి. వారు హిందువులన్నచో సునీతిని ప్రోత్సహించేవారు. బాబా హిందువైనచో మసీదు నందేలగుండును, మహమ్మదీయుడైనచో దునియను అగ్నిహోత్రమును ఏల వెలిగించి ఉండువారు. అదియే కాక తిరుగలితో విసురుట, శంఖమూదుట, గంట వాయించుట, హోమము చేయుట, భజన, అన్న సంతర్పణ, అర్ఘపాధ్యాదులతో పూజలు మొదలగు మహమ్మదీయ మతమునకు అంగీకారము కాని విషయములను మసీదులో జరుగుచుండేవి. వారు మహమ్మదీయులైనచో కర్మిష్ఠులగు సనాతనాచార పరాయణులైన బ్రాహ్మణులు వారి పాదములపై సాష్టాంగ నమస్కారములెట్లు చేయుచుండెడివారు. వారే తెగవారని అడుగబోయిన వారెల్లరూ వారిని దర్శించిన వెంటనే మూగులగుచు పరవశించుచుండిరి. అందుచే సాయిబాబా హిందువో మహమ్మదీయుడో ఎవరునూ సరిగా నిర్ణయించలేకుండిరి. ఇది ఒక వింత కాదు. ఎవరైతే సర్వమును త్యజించి భగవంతుని సర్వస్య శరణాగతి వునరించెదరో వారు దేవునితో నైక్యమైపోయెదరు. వారికి దేనితో సంబంధము గాని భేదభావము గాని ఉండదు. వారికి జాతి మతములతో ఎట్టి సంబంధము లేదు. సాయిబాబా అట్టివారు. వారికి జాతులందు వ్యక్తులందు భేదము కనిపించకుండెను. ఫకీరులతో కలిసి బాబా మత్స్య మాంసములు భుజించుచుండెను. వారి భోజన పల్లెములో కుక్కలు మూతిపెట్టినను సనుగువారు కారు. శ్రీ సాయి అవతారము విశిష్టమైనది, అద్భుతమైనది. నా పూర్వ సుకృతముచే వారి పాదముల చెంత కూర్చొను భాగ్యం లభించినది. వారి సాంగత్యము లభించుట నా అదృష్టము. వారి సన్నిధిలో నాకు కలిగిన ఆనందల్లాసములు చెప్పనలవి కానివి. సాయిబాబా నిజముగా శుద్ధానంద చైతన్యమూర్తులు. నేను వారి గొప్పతనమును విశిష్టతను పూర్తిగా వర్ణించలేను. ఎవరు వారి పాదములను నమ్మెదరో వారికి ఆత్మానుసంధానము కలుగును. సన్యాసులు, సాధకులు, ముముక్షువులు తదితరులు అనేక మంది సాయిబాబా వద్దకు వచ్చేవారు. బాబా వారితో కలిసి నవ్వుచు సంభాషించుచు సంచరించుచున్నప్పటికీ వారి నాలుకపై అల్లా మాలిక్ అను మాట ఎప్పుడు నాట్యమాడుచుండేది. వారికి వాద వివాదములు కానీ చర్చలు కానీ ఇష్టము లేదు. అప్పుడప్పుడు కోపము వహించినప్పటికీ వారెల్లప్పుడూ శాంతముగాను సమ్యంతోనూ ఉండేవారు. ఎల్లప్పుడూ
పరిపూర్ణ వేదాంత తత్వమును బోధించుచుండువారు. ఆఖరు వరకు బాబా ఎవరో ఎవరికి తెలియనే లేదు. వారు ప్రభువులను భిక్షుకులను ఒకే రీతిగా ఆదరించిరి. అందరి అంతరంగములందు గల రహస్యములన్నీ బాబా ఎరిగేవారు. బాబా ఆ రహస్యములను వెలిబుచ్చగానే అందరూ ఆశ్చర్యమగ్నులగుచుండిరి. వారు సర్వజ్ఞులైనప్పటికీ ఏమియో తెలియని వాని వలె నటించుచుండిరి. సన్మానములన్నచో వారికే మాత్రమూ ఇష్టము లేదు. సాయిబాబా నైజమట్టిది. మానవ దేహముతో సంచరించుచున్నప్పటికీ వారి చర్యలను పట్టి చూడ వారు సాక్షాత్తు భగవంతుడనియే చెప్పవలెను. వారిని చూచిన వారందరూ వారు షిరిడీలో వెలసిన భగవననియే అనుకుని చుండిరి. వట్టి మూర్ఖుడనైన నేను బాబా మహిమలను ఎట్లు వర్ణించగలను? సాయిబాబా వైఖరి. షిరిడీ గ్రామములో నున్న శని, గణపతి, పార్వతీ, శంకర, గ్రామదేవత, మారుతి మొదలగు దేవాలయములన్నింటినీ తాత్యా పాటిల్ ద్వారా బాబా మరమ్మత్తు చేయించెను. వారి దానగుణము ఎన్నదగినది. దక్షిణ రూపముగా వసూలైన పైకమునంతయు ఒక్కొక్కరికి రోజుకొక్కింటికి 50, 20, 15 రూపాయల చొప్పున ఇచ్చవచ్చినట్లు పంచిపెట్టేవారు. బాబాను దర్శించిన మాత్రమున ప్రజలు శుభములు పొందేవారు. రోగులు ఆరోగ్యవంతులగుచుండిరి. దుర్మార్గులు సన్మార్గులుగా మారుచుండిరి. కుష్ఠువారు కూడా రోగ విముక్తులగుచుండిరి. అనేకులకు కోరికలు నెరవేరుచుండెను. ఎటువంటి మందులు పసరులతో పని లేకుండగానే గురుడ్డి వారికి దృష్టి వచ్చుచుండెను. కుంటి వారికి కాళ్ళు వచ్చుచుండెను. అంతులేని బాబా గొప్పతనమును సారమును ఎవ్వరును కనుగొనకుండిరి. వారి కీర్తి నలుమూలలా వ్యాపించెను. అన్ని దేశముల నుండి భక్తులు షిరిడీకి తండోపతండములుగా రాసాగిరి. బాబా ఎల్లప్పుడూ దునికెదురుగా ధ్యానమగ్నులై కూర్చునేవారు. ఒక్కొక్కప్పుడు మలమూత్ర విసర్జన కూడా అక్కడే చేసేవారు. ఒక్కొక్కప్పుడు స్నానము చేసేవారు. మరొకప్పుడు స్నానము లేకుండానే ఉండేవారు. తొలి దినములలో బాబా తెల్లటి తలపాగా శుభ్రమైన దోవతి చొక్కా ధరించేవారు. మొదటి రోజులలో వారు వైద్యం చేసేవారు. గ్రామములో రోగులను పరీక్షించి ఔషధములిచ్చేవారు. వారి చేతితో ఇచ్చిన మందులు అద్భుతముగా పనిచేయుచుండేవి. వారికి గొప్ప హకీం అనగా వైద్యుడు అని పేరు వచ్చెను. ఈ సందర్భమున ఒక ఆసక్తికరమైన సంఘటనను చెప్పవలెను. ఒక భక్తునికి కండ్లు వాచి మిక్కిలి ఎర్రబడెను. షిరిడీలో వైద్యుడు దొరకలేదు. ఇతర భక్తులు అతనిని బాబా వద్దకు గొనిపోయిరి. సామాన్యముగా అట్టి రోగులకు అంజనములు, ఆవుపాలు, కర్పూరముతో చేసిన ఔషధములు వైద్యులు ఉపయోగించెదరు. కానీ బాబా చేసిన చికిత్స విలక్షణమైనది. నల్ల జీడిగింజలను నూరి 2 మాత్రలుగా చేసి ఒక్కొక్క కంటిలో ఒక్కొక్క దానిని పెట్టి గుడ్డతో కట్టు కట్టిరి. మరుసటి దినము ఆ కట్లను విప్పి నీటిని ధారగా పోసిరి. కండ్లలోని పుసి తగ్గి కంటిపాపలు తెల్లబడి శుభ్రమాయెను. నల్లజీడి పిక్కలను నూరి కండ్లలో పెట్టినను సున్నితమైన కండ్లు మండనే లేదు. అటువంటి చిత్రములు అనేకము కలవు. కానీ ఎందు ఒకటి మాత్రమే చెప్పబడినది. బాబా యోగాభ్యాసములు. సాయిబాబాకు సకల యోగ ప్రక్రియలు తెలిసి ఉండెను. దౌతి, ఖండయోగము, సమాధి మున్నగు షడ్విధ యోగ ప్రక్రియలందు బాబా ఆరితేరిన వారు. అందులోనూ 2 మాత్రమే ఇక్కడ వర్ణింపబడినవి. దౌతి. మసీదుకు చాలా దూరమున ఒక మర్రి చెట్టు కలదు. అక్కడొక బావి కలదు. ప్రతి 3 రోజులకొకసారి బాబా అచ్చటకు పోయి ముఖ ప్రక్షాళనము స్నానము చేయుచుండెను. ఆ సమయంలో బాబా తన ప్రియములను బయటకి విరడలగక్కి వాటిని నీటితో శుభ్రపరిచి పక్కనున్న నేరేడు చెట్టుపై ఆరవేయుట షిరిడీలోని కొందరు కండ్లారా చూచి చెప్పిరి.
మామూలుగా ధౌతి అనగా 3 అంగుళముల వెడల్పు, 22.5 అడుగుల పొడవు గల గుడ్డను మృంగి కడుపులో 1/2 గంట వరకు ఉండనిచ్చి పిమ్మట తీసెదరు. కానీ బాబా చేసిన ధౌతి చాలా విశిష్టము, అసాధారణమైనది. ఖండయోగము. బాబా తన శరీర అవయవములన్నీ వేరు చేసి మసీదునందు వేర్వేరు స్థలములలో విడిచిపెట్టువారు. ఒకనాడొక పెద్ద మనిషి మసీదుకు పోయి బాబా అవయవములు వేర్వేరు స్థలముందు పడి ఉండుట చూచి భయకంపితుడై బాబాను ఎవరో కూనీ చేసిననుకొని గ్రామ మునుసపు వద్దకు పోయి ఫిర్యాదు చేయ నిశ్చయించుకొనెను. కానీ మొట్టమొదట ఫిర్యాదు చేసిన వానికి ఆ విషయము గురించి కొంచెమైనా తెలిసి ఉండునని తననే అనుమానించదరని భయపడి ఊరుకొనెను. మరుసటి దినమతడు మసీదుకు పోగా బాబా ఎప్పటి వలె హాయిగా కూర్చొని ఉండుట చూచి ఆశ్చర్యపడెను. ముందు దినము తాను చూచినదంతయు భ్రాంతి అనుకొనెను. చిరు ప్రాయము నుండి బాబా వివిధ యోగ ప్రక్రియలు చేయుచుండెను. వారి యోగస్థితి ఎవ్వరికి అంతుపట్టనిది. రోగుల వద్ద నుంచి డబ్బు పుచ్చుకొనక ఉచితముగా చికిత్స చేయుచుండిరి. ఎందరో పేదలు వ్యధార్థులు వారి అనుగ్రహం వల్ల స్వస్థత పొందిరి. నిస్వార్థముగా వారు చేయు సత్కార్యముల వల్లనే వారికి గొప్ప కీర్తి వచ్చెను. బాబా తన సొంతము కొరకు ఏమీ చేయక ఇతరుల మేలు కొరకే ఎల్లప్పుడూ పాటుపడేవారు. ఒక్కొక్కప్పుడు ఇతరుల వ్యాధిని తమపై వేసుకొని ఆ బాధను తాను అనుభవించేవారు. అటువంటి సంఘటన ఒకదానిని ఈ దిగువన పేర్కొందును. దీనిని బట్టి బాబా యొక్క సర్వజ్ఞత, దయార్ధ హృదయము విదితమగును. బాబా సర్వాంతర్యామిత్వము, కారుణ్యము. 1910 సంవత్సరమున ఘనత్రయోదశి నాడు అనగా దీపావళి పండుగ. ఆ ముందు రోజున బాబా దుని వద్ద కూర్చుండి చలి కాచుకొనుచు దునిలో కట్టెలు వేయుచుండెను. దుని బాగా మండుచుండెను. కొంతసేపైన తరువాత హఠాత్తుగా కట్టెలకు మారు తన చేతిని దునిలో పెట్టి నిశ్చలముగా ఉండిపోయిరి. మంటలకు చేయి కాలిపోయెను. మాధవుడనే నౌకరును మాధవరావు దేశపాండేయు దీనిని చూచి వెంటనే బాబా వైపుకు పరుగిడిరి. మాధవరావు దేశపాండే బాబా నడుమును పట్టుకొని బలముగా వెనక్కి లాగెను. దేవా, ఇట్లేల చేసిదిరి అని బాబాను అడిగిరి. మరేదో లోకంలో ఉన్నట్లుగా బాబా బాహ్యస్మృతి తెచ్చుకొని ఇక్కడకు చాలా దూరములో ఒక కమ్మరి స్త్రీ తన బిడ్డను ఒడిలో ఉంచుకొని కొలిమినూదుచుండెను. అంతలో ఆమె భర్త పిలిచెను. తన ఒడిలో బిడ్డ ఉన్న సంగతి మరచి ఆమె తొందరగా లేచెను. బిడ్డ మండుచున్న కొలిమిలో పడెను. వెంటనే నా చేతిని కొలిమిలోకి దూర్చి ఆ బిడ్డను రక్షించి తిని నా చేయి కాలితే కాలినది. అది నాకంత బాధాకరము కాదు. కానీ బిడ్డ రక్షించబడెను విషయము నాకు ఆనందం కలుగజేయుచున్నదని జవాబిచ్చెను. కుష్ఠరోగ భక్తుని సేవ. బాబా చెయ్యి కాలేనను సంగతి మాధవరావు దేశపాండే ద్వారా తెలుసుకునిన నానాసాహెబ్ చాందోర్కర్ వెంటనే బొంబాయి నుండి డాక్టరు పరమానందయ్యను ప్రఖ్యాత వైద్యుని వెంట పెట్టుకొని వైద్య సామాగ్రితో సహా హుటాహుటిన షిరిడి చేరెను. చికిత్స చేయుటకై డాక్టరుకు కాలిన తమ చేయి చూపమని బాబాను నానా కోరెను. బాబా అందులో ఒప్పుకొనలేదు. చేయి కాలిన లగాయతు బాగోజీ షిందే అను కుష్ఠరోగి ఏదో ఆకువేసి కట్టుకట్టేవాడు. నానా ఎంత వేడినను బాబా డాక్టర్కి చికిత్స పొందుటకు సమ్మతింపలేదు. డాక్టర్ గారు కూడా అనేక సార్లు వేడుకొనిరి. అల్లాయే తన వైద్యుడని, తమకే మాత్రము బాధ లేదని చెప్పుచూ ఎటులో డాక్టర్ చే చికిత్స చేయించుకొనుటకు దాటవేయుచుండెను. అందుచే డాక్టరు మందుల పెట్టె మూతనైనా తెరవకుండగానే బొంబాయి తిరిగి వెళ్ళిపోయెను. కానీ అతనికి ఈ మిషతో బాబా దర్శన భాగ్యం లభించెను. ప్రతిరోజు బాగోజీ వచ్చి బాబా చేతికి కట్టుకట్టుచుండెను. కొన్ని దినముల తరువాత గాయము మానిపోయెను.
అందరూ సంతోషించిరి. అప్పటికీ ఇంకా ఏమైనా నొప్పి మిగిలి ఉండెనా అని సంగతి ఎవరికీ తెలియదు. కానీ ప్రతిరోజు ఉదయము బాగోజీ పట్టీలను విప్పి బాబా చేతిని నేతితో తోమి తిరిగి కట్లను కట్టుచుండేవాడు. బాబా మహాసమాధి వరకు ఇది జరుగుతూనే ఉండెను. మహాసిద్ధ పురుషుడైన బాబాకి ఇదంతయు నిజానికి అవసరము లేనప్పటికీ తన భక్తుడైన బాగోజీ ఎందుగల ప్రేమచే అతడునర్చు ఉపాసనను గై బాబా లెండికి పోవునప్పుడు బాగోజీ బాబా తలపై గొడుగు పట్టుకొని వెంట నడిచేవాడు. ప్రతిరోజు ఉదయము బాబా దుని వద్ద కూర్చునగానే బాగోజీ తన సేవ కార్యం మొదలెడేవాడు. బాగోజీ గత జన్మయందు చేసిన పాప ఫలితముగా ఈ జన్మమున కుష్ఠరోగముచే బాధపడుచుండెను. వాని వ్రేళ్ళు ఈడ్చుకొని పోయిచుండెను. వాని శరీరం అంతయు చీముకారుచు దుర్వాసన కొట్టుచుండెను. బాహ్యమునకు అతడెంత దురదృష్టవంతుని వలె కాన్పించుచున్నప్పటికీ అతడు మిక్కిలి అదృష్టశాలి, సంతోషి. ఎందుకనగా అతడు బాబా సేవకులందరిలో మొదటివాడు, బాబా సహవాసము పూర్తిగా అనుభవించినవాడు. కాపర్డే కుమారుని ప్లేగు వ్యాధి బాబా విచిత్ర లీలలో ఇంకొక దానిని వర్ణించదను. అమరావతి నివాసి అగు దాదాసాహెబ్ కాపర్డే భార్య తన చిన్న కొడుకుతో కలిసి షిరిడీలో కొన్ని దినములుండెను. ఒకనాడు కాపర్డే కుమారునికి తీవ్ర జ్వరం వచ్చెను. అది ప్లేగు జ్వరం క్రింద మారెను. తల్లి మిక్కిలి భయపడెను. షిరిడీ విడచి అమరావతి పోవలెనని సాయంకాలం బాబా బూటీవాడ వద్దకు వచ్చుచున్నప్పుడు వారిని సెలవు నడగబోయెను. గద్గద కంఠముతో తన చిన్న కొడుకు ప్లేగుతో పడి ఉన్నాడని బాబాకు చెప్పెను. బాబా ఆమెతో దయతో మృదువుగా ఇట్లనెను, ప్రస్తుతము ఆకాశము మబ్బు పట్టి ఉన్నది. కొద్దిసేపటిలో మబ్బులన్నీ చెదిరిపోయి ఆకాశము నిర్మలమగును. అట్లనుచు బాబా కఫ్నీని పైకెత్తి చంకలో కోడిగుడ్డంత పరిమాణము గల నాలుగు ప్లేగు పొక్కులను చూపుచు, నా భక్తుల కొరకు నేనెట్లు బాధపడేదనో చూడుము, వారి కష్టములన్నీ నావే. ఈ మహాద్భుత లీలను చూచిన జనులకు మహాత్ములు తమ భక్తుల బాధలు తామెట్లు స్వీకరింతురో అను విషయము స్పష్టమయ్యను. మహాత్ముల మనస్సు మైనము కన్నా మెత్తనిది, వెన్నవలే మృదువైనది. వారు భక్తులను ప్రత్యుపకారమేమియూ ఆశించక ప్రేమించెదరు. భక్తులనే తమ స్వజనులుగా భావించెదరు. బాబా పండరీ ప్రయాణము. సాయిబాబా తన భక్తులనెట్లు ప్రేమించుచుండెనో, వారి కోరికలను అవసరములను ఎట్లు గ్రహించుచుండెనో అను కథను చెప్పి ఈ అధ్యాయమును ముగించెదను. నానాసాహెబ్ చాందోర్కర్ బాబాకు గొప్ప భక్తుడు. అతడు కాందేశులోని నందూరు బారులో మామల్తదారుగా ఉండెను. అతనికి పండరీపురమునకు బదిలీ అయ్యెను. సాయిబాబా యందు అతనికి గల భక్తి అను ఫలమ నాటికి పండెను. పండరీపురమును భూలోక వైకుంఠమనెదరు. అట్టి స్థలమునకు బదిలీ అగుటచే అతడు గొప్ప ధన్యుడు. నానాసాహెబ్ వెంటనే పండరిపోయి ఉద్యోగములో ప్రవేశించవలసి ఉండెను. షిరిడీలో ఎవ్వరికీ ఉత్తరము వ్రాయక హుటాహుటిన పండరేకి ప్రయాణమయ్యెను. ముందుగా షిరిడీకి పోయి తన విఠోబాయగు బాబాను దర్శించి ఆ తరువాత పండరీకి పోవలెననుకొనెను. నానాసాహెబ్ షిరిడీకి వచ్చు సంగతి ఎవరికీ తెలియదు. కానీ బాబా సర్వజ్ఞుడగుటచే గ్రహించెను. నానాసాహెబ్ నీమ్గాం చేరుసరికి షిరిడీ మసీదులో కలకలం రేగెను. బాబా మసీదులో కూర్చుండి మహల్సాపతి అప్పాసిందే కాశీరాములతో మాట్లాడుచుండెను. హఠాత్తుగా బాబా వారితో ఇట్లనెను, మన నలుగురము కలిసి భజన చేసేదము, పండరీ ద్వారములు తెరిచినారు కనుక ఆనందముగా పాడెదము, లెండు అందరూ కలిసి పాడదొడంగిరి. ఆ పాట యొక్క భావమేమనా, నేను పండరీ పోవలెను, నేనక్కడనే నివసించవలెను, ఎందుకనగా అదియే నా ప్రభువు యొక్క ధామము. అట్లు బాబా పాడుచుండెను. భక్తులందరూ బాబాను అనుకరించిరి. కొద్దిసేపటికి
నానాసాహెబ్ కుటుంబ సమేతముగా వచ్చి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి తనకు పండరీపురం బదిలీ అయినదని, బాబా కౌడ వారితో పండరీపురం వచ్చి అక్కడ ఉండవలసిందని వేడుకొనెను. అటుల బ్రతిమాలుటకు అవసరము లేకుండెను. ఏలనా, బాబా అప్పటికే పండరీ పోవలెను, అచ్చట ఉండవలెనను భావమును వెలిబుచ్చుచుండెనని తక్కిన భక్తులు చెప్పిరి. ఇది విని నానా మనస్సు కరిగి బాబా పాదములపై పడెను. బాబా యొక్క ఊది ప్రసాదమును ఆశీర్వాదమును అనుజ్ఞను పొంది నానాసాహెబ్ పండరీకి పోయెను. ఇట్టి బాబాలీలలకు అంతులేదు. 7వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.